హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈరోజు మన దగ్గర ఉన్న కారు వచ్చేసరికి టాటా పంచ్. సో ఈ కారు ప్రజెంట్ బుడ్డి సైజ్ ఎస్యూవీస్ ఉంటాయి కదా, వాటి కేటగిరీలో అయితే బెస్ట్ సేఫ్టీ కార్ అని చెప్పేసి, ఎందుకంటే ఇది గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్లో 5 స్టార్ అయితే సాధించింది, సేఫెస్ట్ కార్ అని చెప్పొచ్చు. దానికోసం దీనికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది టాటా కార్స్లో, బడ్జెట్ కేటగిరీలో. సో ఇది కారు వచ్చేసరికి నాది కాదు, దీనికి ఈ కారు వస్తే మన సబ్స్క్రైబర్ది, తను కూడా మనతో ఉన్నాడు, పేరు వచ్చేసరికి శ్రీనివాస్. ఫస్ట్ మీరు లాస్ట్ వీడియో నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి కదా, వాటి ప్రకారం ఫస్ట్ వీళ్ళని అడుగుదాం. క్వశ్చన్స్ మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని వాళ్ళని యూజర్ని అడుగుదాం, చూద్దాం వాళ్ళ రెస్పాన్స్, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మెయిన్. ఎందుకంటే మనం ఈ కార్ వాడలేదు పెట్టలేదు, మనం 1 గంట వాడతాం, వాళ్ళు చాలా రోజుల నుంచి వాడుతుంటారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వగలరు. ఒకసారి పిలుద్దాం శ్రీనివాస్ గారు అని. వాళ్ళు థ్యాంక్ యూ, మీరు వీడియో చేయ మా ఒప్పుకున్నందుకు, కార్ మాతో కొలాబరేట్ అయినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుదాం. ఫస్ట్ ఈ కార్ ఎప్పుడు తీసుకున్నారు? ఇది నేను జూన్ 24, 2022. జూన్ 2022 అంటే 1 మంత్ 2 మంత్స్ టూ మంత్స్ ఎన్ని కిలోమీటర్ తిరిగారు? 480 దగ్గర 500 కిలోమీటర్స్ తిరిగారు. అంటే ఫస్ట్ సర్వీస్ అయి ఉండదు? లేదు, ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు. ఓకే, సర్వీస్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ అయితే మనం అడగలేం. ఫస్ట్ షోరూమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఫస్ట్ కార్ ఇదే వెళ్తారు కదా, ఒక కార్ తీసుకోవాలనుకోరు, ఈ బడ్జెట్ ఇంత అనుకున్నప్పుడు అన్ని షోరూమ్లకి వెళ్తారు. వీళ్ళ షోరూమ్ రెస్పాన్స్ అంటే వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మళ్ళీ టాటా? చందానగర్లో టాటా సెలెక్ట్ మోటార్స్ ఉంది. అడ్వెంచర్లో రిథమ్ మోడల్ ఏమన్నా ఉందా అని అంటే దానికి వెయిటింగ్ పీరియడ్ 3 to 6 మంత్స్ పడుతుంది అన్న. సో అర్జెంటుగా మీరు ఇప్పుడు బుక్ చేస్తే మేము ఇవ్వగలం. లేదంటే కార్ అర్జెంట్ కావాలా? అర్జెంట్ కావాలి. అర్జెంట్ కాదు, అంటే వెయిటింగ్ పీరియడ్ మోర్ దాన్ 3 to 6 మంత్స్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అర్జెంటుగా చేస్తే అది కూడా మేము ఇవ్వగలం. లేదంటే నేను ఆన్ ద స్పాట్లో 11,000 బుకింగ్ అమౌంట్ పే చేసి బుక్ చేసుకున్నాను. అప్పుడే తీసుకున్నారు ఇంకా అప్పుడప్పుడు? అవును, కార్ ఎప్పుడైనా కానీ అప్పుడే తీసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది అనమాట. మీరు 1 ఇయర్ 6 మంత్స్, ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ అట్లనే పెరిగిపోతున్నాయి కార్లన్నిటికీ, ఇది ఒక మెయిన్ రీజన్. చాలామంది బుక్ చేస్తున్నారు, కరెక్ట్గా వాళ్ళు అనుకున్న టైంకి వేరే కారు, వేరే మోడల్, వేరే ఫీచర్స్ వచ్చేస్తేనే మళ్ళీ దానికి షిఫ్ట్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు చిప్ షార్టేజ్ నడుస్తుంది కదా కోవిడ్ వల్ల, అది మెయిన్ రీజన్. సో తనైతే మొత్తం తిరిగాడంట, తిరిగి లాస్ట్కి ఇది డైరెక్ట్ టాటా షోరూంలో ఒకటి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఎప్పుడే మీరు తీసుకెళ్ళొచ్చు అనేసరికి తీసుకున్నట్టున్నాడు. ఇది తీసుకున్న తర్వాత మీరు సాటిస్ఫైడా? ఇన్ని 2 నెలలు అయింది తీసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారా, లేదు వేరే తీసుకుంటే బాగుండేది ఇది కాకుండా అని ఫీలింగ్? చెప్పాలంటే ఆ తర్వాత నిస్సాన్ మ్యాగ్నెట్లో రెడ్ ఎడిషన్ అని ఒకటి వచ్చింది బ్రదర్, నిస్సాన్ మ్యాగ్నెట్. లుక్స్ వైజ్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఆ టైంలో ఇది తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా దానికి వెళ్ళిపోయేవాడిని. అంటే ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఆవేశపడకూడదు, కార్లు తీసుకున్నప్పుడు ఆవేశపడకూడదు, ఎందుకంటే ఇది మొబైల్ కాదు మన ఊరికి మార్చేయడానికి చాలా ఖర్చు పెట్టి తీసుకుంటాం కాబట్టి తీసుకునేటప్పుడు ఆలోచించుకొని మీకు ఏది సెట్ అయిద్దో అది పర్ఫెక్ట్గా ఎంచుకోండి. ఇది తీసుకున్న తర్వాత నిస్సాన్ మ్యాగ్నెట్ తీసుకుంటే బాగుండేది అనుకుంటున్నాడు తను, పర్టికులర్లీ రెడ్ ఎడిషన్. ఆఫ్టర్ లాస్ట్ 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయింది. కొద్దిగా పెద్ద కూడా ఉంటుంది కార్. అవును. అండ్ ఇంకొకటి, దీని మైలేజ్ ఎంత ఇస్తుంది అని, ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కాబట్టి మనం చెప్పలేము, 2 సర్వీస్లు అయిన తర్వాత మనకి బెటర్ మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసరికి దీనికి 18 కిలోమీటర్స్ వరకు వస్తుంది అని కంపెనీ చెప్తుంది. 18 అయితే రాదు, వాళ్ళు చెప్పింది అయితే రాదు మీకు, నాకు తెలిసి ఒక 15 అలా వస్తున్నాను. యాక్చువల్గా నేను బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసినప్పుడు 10 కిలోమీటర్స్ మ్యాక్సిమం, 10 to 12 ఇన్ బిట్వీన్, 10 మ్యాక్సిమం ఇంకంతే బ్రదర్. ఏదైనా హైవేలో కానీ ఇట్లాంటి టైంలో చూస్తే 15 కిలోమీటర్స్ వరకు ప్రస్తుతానికి. తర్వాత ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే సర్వీస్ 2 సర్వీస్లు అయితే ఇంకా బెటర్ మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి సిటీలో 10 to 12 వస్తుందంట, హైవేలో ఒక 15 దాకా వస్తుంది అని చెప్తున్నారు. ఇది మైలేజ్ గురించి, చాలామంది అడుగుతున్నారు మైలేజ్ గురించి. ఫైనల్ క్వశ్చన్, దీనిలో తీసుకున్న దగ్గర నుంచి మీకు బాగా నచ్చింది ఏంది, నచ్చనివి ఏంది? అంటే మీరు 8 lakhs 10,000 బెటర్ ఆన్ రోడ్, 8 lakh 10,000 అయింది అని చెప్తున్నారు. సో ఈ ప్రైస్కి మీకు ఇది ఓకేనా? మీకు దీనిలో నచ్చినవి ఏంది? ఇంకా మీకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫీచర్స్ ఇంకా ఇచ్చుంటే బాగుండేది మిస్ అవుతున్నాను? ఆ ప్రైస్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. నచ్చిన విషయం వచ్చేసరికి సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్గా నేను ప్రిఫర్ చేసింది అది. అండ్ వన్ మోర్ థింగ్, లుక్స్ వైజ్గా కూడా నాకు కొంచెం నచ్చింది. నేను కొత్త న్యూ లెర్నింగ్ కాబట్టి ఈ కార్ నాకు అన్ని విధాల బెస్ట్ ఛాయిస్ అని ఇది నేను తీసుకోవడం. సేఫ్టీ విషయానికి వస్తే దీనిలో మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అంతే, 2 మీరు ఏ మోడల్ తీసుకున్నా కానీ 2 ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి. మీకు డ్రైవర్ కి అండ్ కో ప్యాసింజర్కి మాత్రమే ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఏముండవు. అండ్ ఇంకొకటి, దీనిలో మీకు ఏబిఎస్ ఈబీడీ ఉంటుంది. ఏబిఎస్ మీకు స్వే సిస్టమ్తో వస్తుంది, అంటే మీకు బ్రేక్ వేసినప్పుడు ఇది అట్లా ఆగిపోద్ది అనమాట, స్కిడ్ అవ్వకుండా అట్లా ఉండిపోద్ది. అండ్ ఇంజన్ వచ్చేసరికి దీనిలో 1.2 లీటర్
పెట్రోల్ ఇంజన్, టర్బో కాదు, జస్ట్ పెట్రోల్ ఇంజన్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఈ కారు ప్రస్తుతానికి. అండ్ దీనిలో మీకు ఏఎంటీ కూడా ఉంటుంది, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు మోడల్స్లో వస్తుంది. సో ఇది మొత్తం మీకు ప్రైస్ మొత్తం వేస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంటుంది. ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే ఇంకా మీ సిటీ బట్టి మీకు ఆన్ రోడ్ వస్తుంది. అండ్ బడ్జెట్ కార్ అయితే మీకు ప్యూర్ మోడల్లో వస్తుంది. తర్వాత అడ్వెంచర్ ఉంది, ఇది అడ్వెంచర్ మోడల్. దీని తర్వాత అకాంప్లిష్డ్ ఉంటుంది, అండ్ దాని తర్వాత క్రియేటివ్ ఉంటుంది. సో వాటి మధ్య డిఫరెన్సెస్ నేను తర్వాత చెప్తాను, ఏది బెటర్ బై అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇది ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం, అండ్ తర్వాత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు, ఇంజన్ పర్ఫార్మెన్స్? ఇవి ఇనిషియల్గా ఫస్ట్ అండ్ సెకండ్ గియర్లో 1 to 1.5 సెకండ్ ల్యాగ్గా ఉంది, ల్యాగ్ ఉంటుంది. సో 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ కాబట్టి. అండ్ వన్స్ థర్డ్ గియర్ అండ్ మూవ్ అవుతున్నప్పటి నుంచి ఇక అంతా ఫైన్గా ఉంటుంది. అంటే బిలో 2000 ఆర్పిఎం వరకు కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. స్టెబిలిటీ ఎక్కడ మిస్ అవ్వడం కానీ ఏముండదు, కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఓకే, బిలో 80 to 100 స్పీడ్ వరకు. ఆ తర్వాత నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. బెస్ట్ అది 80 to 100 మ్యాక్స్. అంతమంది ఎక్కువ పోవాలని కూడా అవసరం లేదు మనం, కొద్దిగా లేట్ వెళ్తాం. ఫస్ట్ ఒకసారి మనం దీన్ని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం కార్ది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇది డిజైన్. ఈ డిజైన్ వీళ్ళు హార్న్ ఎక్కువ సౌండ్ రావడానికి పెట్టినట్టుంది. లోపల హార్న్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ టాటా లోగో కనిపిస్తుంది. అండ్ దీనిలో మీకు ఎల్ఈడీస్ వచ్చేసరికి హాలోజన్ ఉంది. మీకు టాప్ మోడల్కి వెళ్తే ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అయితే వస్తాయి. అండ్ కింద మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉండవు, దీనికి టాప్ మోడల్లో ఉంటాయి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్. అండ్ ఇంకా ఇది బోనెట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇంజన్ కనిపిస్తుంది మనకి, అండ్ పక్కన ఏబిఎస్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది. అండ్ బేస్ మోడల్ నుంచే దీనిలో మీకు ఏబిఎస్ ఈబీడీ అయితే ఉంటాయి, అదొక ప్లస్ పాయింట్. బేస్ మోడల్ నుంచే మీకు 5-star రేటింగ్. అండ్ మొత్తం అన్ని మోడల్స్కి మీకు 5-star రేటింగ్ అయితే ఉంటుంది. అన్ని మోడల్స్ మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి ఇంజన్ 3-సిలిండర్ ఇంజన్, 3 సిలిండర్స్ అయితే ఉంటాయి. నా బైక్ లాగే ట్రయంప్ కూడా స్ట్రీట్ ట్రిపుల్, 3 సిలిండర్సే ఉంటాయి. కాకపోతే అంత పవర్ ఉండదు దీనిలో. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 86 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 113 Nm టార్క్ వరకు ఉంటుంది దీనిలో. అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీకు కొద్దిగా మరీ మీరు హై ఎండ్ కార్స్ యూస్ చేసి ఇట్లాంటి కార్స్కి వస్తే మాత్రం మీకు ల్యాగ్ చాలా ఉంటుంది. మీరు ఫస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు బిలో 2000 RPM వరకు, తర్వాత మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిడ్ రేంజ్ బాగుంటుంది కొంచెం. నెక్స్ట్ ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు సైడ్ నుంచి అయితే మీకు లుక్ ఇలా ఉంటుంది కార్ది. అండ్ నెక్స్ట్ దీని టైర్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇది 15-inch టైర్, 185/70 R15. 15-inch అలాయ్ వీల్స్ కాదు ఇవి, ఇది వచ్చేసరికి ఇది మీకు స్టీల్ కవర్ ఎలా అయితే కాదు. ఇది ఎలా వీల్స్ కావాలంటే మీకు టాప్ మోడల్ కావాలి. టాప్ మోడల్లో మీకు 16-inch టైర్స్ వస్తాయి, అవి కూడా ఎలా వీల్స్తో వస్తాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఓఆర్విఎమ్స్, ఇవి ఎలక్ట్రికల్గా ఫోల్డ్ అయితే. బేస్ మోడల్లో ఉండదు ఈ అడ్వెంచర్, ఇది సెకండ్ మోడల్. అడ్వెంచర్ నుంచి స్టార్ట్ అయ్యేది ఎలక్ట్రికల్ ఫోల్డింగ్. అండ్ దీనిలో మీకు రిక్వెస్ట్ సెన్సర్ ఇట్లాంటివి అయితే ఏముండవు, నార్మల్ డోర్స్. ఇవి బ్యాక్ సైడ్ మీకు సేమ్ టైర్స్ ఉంటాయి. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి ఇది పెట్రోల్ మోడలే ఉంటుంది, డీజిల్ ఉండదు, ఓన్లీ పెట్రోల్ ఇంజిన్తోనే వస్తుంది. అండ్ మ్యాక్సిమం 37 లీటర్స్ వరకు మీరు పెట్రోల్ అయితే పోయించుకోవచ్చు దీనిలో. ఇంకా బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక మనకు స్టాప్ లైట్ కనిపిస్తుంది. రేర్ వైపర్ అయితే దీనికి లేదు, టాప్ మోడల్లో మీకు రేర్ వైపర్ వస్తుంది దీనికైతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి టైల్ ల్యాంప్స్ అండ్ టాటా లోగో పంచ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డిజైన్ వెరైటీ డిజైన్, ఏరోప్లేన్ మోడ్ సింబల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది ఓవరాల్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే కార్ది. అండ్ దీనిలో మీకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. బేస్ మోడల్ నుంచి మీకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఒకవేళ మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా కావాలనుకోండి, ఇది అడ్వెంచర్ మోడల్. బేస్ మోడల్ తర్వాత వచ్చేది ఇది అడ్వెంచర్ మోడల్. దీనికి ఇంకొక ప్యాక్ ఉంటుంది, రిధమ్ ప్యాక్ అని ఉంటుంది, అడ్వెంచర్ రిధమ్ ప్యాక్ అని. దానిలో మీకు రేర్ కెమెరా ఇస్తున్నారు, అండ్ ఫ్రంట్లో మీకు టచ్ స్క్రీన్ ఉంటుంది, టచ్ స్క్రీన్ కూడా ఇస్తున్నారు. సో ఒకవేళ మీకు రేర్ కెమెరా కావాలనుకుంటే దీనికంటే దానికి రిధమ్ ప్యాక్ వెళ్ళాలి, దానికి 30,000 రూపాయలు ఎక్కువ పెట్టాలి ఇంకా. అండ్ ఇంకా బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ ఇది మీకు హైడ్రాలిక్. అండ్ బూట్ స్పేస్ వచ్చేసరికి వెబ్సైట్లో మెన్షన్ చేస్తుంది 366 liters బూట్ స్పేస్తో వస్తుంది. డీప్ ఉంది, లోపలికైతే ఉంది. సో మీరు ఈజీగా బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. పొడుగు ఉండదు కార్, ఇది మీకు కొద్దిగా చిన్నగా ఉంటుంది కార్, బుడ్డగా ఉంటుంది. వ్యాగనార్ ఉంటుంది కదా, సో ఆ మోడల్లో ఉంటుంది, మారుతి సుజుకి వ్యాగనార్ కాంపిటీటర్ అని చెప్పచ్చు. కాబట్టి సేఫ్టీ దీనిలో బెటర్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే, బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇంకా దీని లోపల చూస్తే మనకి స్పేర్ వీల్ అయితే ఉంది, సేమ్ సైజ్ వీల్. మీకు ఏదైతే కార్లో కార్ వీల్స్ ఉన్నాయో అదే సైజ్ వీల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు పంచర్ కిట్ అయితే ఇస్తున్నారు. లోపలికి వెళ్దాం, సీట్ కంఫర్ట్ ఇవన్నీ చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హ్యాండిల్ లేదు, ఇక్కడ నుంచి దీన్ని ఓపెన్ చేయాలి. ఆల్ట్ రోజు కూడా ఇట్లానే ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి 90 degrees ఓపెన్ అవుతాయి. ఇట్లా మొత్తం ఓపెన్ అయితే ఈజీగా మీరు లోపలికి అయితే వెళ్ళవచ్చు. లోపలికి వెళ్దాం. బాగుందబ్బా, టైర్ సపోర్ట్ కూడా బాగుంది దీనిలో. అండ్ బ్యాక్ సైడ్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ హెడ్ రూమ్ బాగానే ఉంది నాకు. నా హైట్ అయితే 5'9", హెడ్ రూమ్ బాగానే ఉంది. నీ రూమ్ కూడా బాగుంది.
టై సపోర్ట్ కూడా బాగుంది. సో నాకైతే కంఫర్ట్ అయితే బాగుంది, సిట్టింగ్ కంఫర్ట్ అయితే బ్యాక్ సీట్లో. అండ్ ముగ్గురు కూర్చోడం అయితే కొద్దిగా కష్టమే, కొద్దిగా లవ్ పర్సనాలిటీస్ అయితే మాత్రం ముగ్గురు కొద్దిగా ఇరుకిరికి కూర్చోవాలి, ఇద్దరు అయితే బాగా కూర్చోవచ్చు. అండ్ మిడిల్ ప్యాసింజర్ కూడా బాగా కూర్చోవచ్చు, ఎందుకంటే దీనిలో మనకి హంప్ అయితే లేదు, కాకపోతే చాలా తక్కువ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు నా కాళ్ళు షూ వేసుకుంటే పట్టణలు పట్టట్లేదు. సో మిడిల్ ప్యాసింజర్ అయితే కాళ్ళు పెట్టుకోవడం అయితే కొద్ది కష్టమే, మిగతా వాళ్ళు అయితే బాగానే కూర్చోవచ్చు ప్రశాంతంగా. సన్నగుణం అయితే ముగ్గురు పడతారు కానీ కాళ్ళ దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుంది పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇంకా డ్రైవింగ్ సీట్లోకి వెళ్దాం. ఇవి కూడా 90 డిగ్రీస్ లోపల అయితే డోర్స్, మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఓవర్ వేయం సజెస్ట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్గా. ఇది అడ్వెంచర్ని స్టార్ట్ అయితే బేస్ మోడల్ ఉండవు మీకు. అండ్ ఇవి కూడా మీకు పవర్ విండోస్. ఇంకా మొత్తం ఇవి మీకు ప్లాస్టికే, ఎక్కడ మీకు సాఫ్ట్ టచెస్ అయితే ఉండవు. బడ్జెట్ కార్ కాబట్టి అట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మీకు సాఫ్ట్ టచెస్ అయితే మ్యాక్సిమం ఉండవు. బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పీకర్ ఉంది, ఫోర్ స్పీకర్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది కంపెనీ ఇట్లాంటిది కాదు, మీకు బేసిక్ సిస్టమ్, ఆడియో సిస్టమ్ ఇది. అండ్ డోర్ హ్యాండిల్ ఇది. ఒకసారి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది డ్రైవింగ్ సీట్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తే మనకి హార్న్ ఇటు సైడ్ ఇచ్చారు, ఇటు సైడ్ వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు బేస్ మోడల్ తీసుకుంటే ప్యూర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉండదు, ప్యూర్ రిధమ్ అని ఉంటుంది దానిలో ఉంటుంది. అప్పుడే మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే వస్తాయి మ్యూజిక్కి. వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ట్రాక్ చేంజ్ చేసుకోవచ్చు. హారన్ రెండు సైడ్లు ఉంది, రెండు సైడ్ నుంచి మీకు హారన్ అయితే ఉంది. ఇది కూడా హారనేనా? ఇక్కడ లేదు, మిడిల్లో లేదు దీనికి. మామూలుగా నా కార్కి అయితే మిడిల్లో ఉంటుంది. ఇంకా స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకి బాటమ్ ఫ్లాట్ బాటమ్తో వస్తుంది స్టీరింగ్ వీల్. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ వచ్చేసరికి మొత్తం ఇది ఎనలాగే ఉంది. రైట్ సైడ్ స్పీడోమీటర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. మధ్యలో మనకి మొత్తం కనిపిస్తున్నాయి ఫ్యూయల్ సంబంధించి ఇన్ఫర్మేషన్, అన్ని ఎన్ని కిలోమీటర్ తిరిగే మాడోమీటర్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చి టచ్ స్క్రీన్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో టచ్ స్క్రీన్ కావాలంటే మాత్రం దీనికి అడ్వెంచర్, ఇది రిధమ్ ప్యాక్ అని ఉంటుంది, దానిలో మీకు టచ్ స్క్రీన్ వస్తుంది. స్క్రీన్లో అయితే మీకు టచ్ స్క్రీన్ అయితే ఉండదు, నార్మల్ ఇది. అండ్ హజార్డ్ లైట్స్. ఇక్కడ వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బాటంకి వస్తే ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇది 3.5mm జాక్ ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి టైప్ ఏ పోర్ట్, టైప్ సి అయితే ఏం లేదు. ఇక్కడ స్టోరేజ్ ఇది, ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి అయితే లేవు. అండ్ ఇది వచ్చేసరికి మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ దీనిలో మనకి సెంటర్ ఆర్మ్ రెస్ట్ అయితే ఏం లేదు, ఇది ఒక కొద్దిగా మైనస్ అనిపించింది ఫస్ట్ ఎక్క కానీ. దీనిలో మనకి మిడిల్లో మనం చేపెట్టుకోవడానికి అయితే డ్రైవర్కే లేదు, ఇటు సైడ్ అయితే పెట్టుకోవచ్చు కానీ ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి అయితే లేదు. కానీ ఎక్కువ మంది గేర్ మీద రెస్ట్ తీసుకుంటారు కాబట్టి మాన్యువల్లో ప్రాబ్లం అయితే లేదు, మరి ఆటోమేటిక్ ఉందో లేదో నాకు తెలీదు. నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ కూడా అది మనకి మాన్యువలే. నెక్స్ట్ సన్ షేడ్ వచ్చేసరికి ఇది ఊడిపోయింది. దీనిలో మనకి ఏమీ లైట్లు అయితే ఏం లేవు. ఇక్కడ ఒక లైట్ అయితే ఉంది, రీడింగ్ లైట్. అండ్ ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ మనకి మిర్రర్ అయితే ఇచ్చారు ప్యాసింజర్స్, డ్రైవర్ సైడ్ అయితే మిర్రర్ అయితే ఏం లేదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి మైక్, మనం ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఇక్కడ నుంచి అవతల వాళ్ళకి ఆడియో అయితే వెళ్తుంది. దీనిలో సన్ రూఫ్ ఇట్లాంటివి అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, బడ్జెట్ కార్ ఇది. ఎక్కువ ఫీచర్స్ కూడా ఉండవు. దీనిలో మీకు ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసరికి చూద్దాం, ఓన్లీ ఇది హైటే, రీచ్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు. అండ్ డ్రైవర్ సీట్ కూడా మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండదు, ముందు వెనక్కి అంతే, ఇట్లా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే డ్రైవర్ సీట్ కూడా లేదు. నెక్స్ట్ ఒకసారి గ్లో బాక్స్ చూద్దాం, చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఇట్లాంటి పెట్టుకోవచ్చు. కూల్డ్ అయితే కాదు, టాప్ మోడల్లో మీకు కూల్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. అండ్ సీట్స్ ఇవి వీళ్ళు చేపించినవి, ఇవి నార్మల్గా అయితే ఇట్లా రావు, సీట్ కవర్స్ అయితే కుట్టించారు అందుకే మీకు ఇట్లా కనిపిస్తున్నాయి సీట్. అండ్ ఈ కార్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గ్రౌండ్ క్లియరెన్స్, మీకు గ్రౌండ్ క్లియరెన్స్ 187mmతో వస్తుంది. సో మీకు కింద టచ్ అయ్యింది అట్లాంటివి అయితే ఏమైనా, ఎస్యూవీ సెగ్మెంట్ కాబట్టి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది, మీరు నడిపేటప్పుడు బాగుంది. సస్పెన్షన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మేము రఫ్ రోడ్స్లో వెళ్ళినప్పుడు బాగా అనిపించింది సస్పెన్షన్ కూడా, మరీ సూపర్ అని చెప్పలేము ఓకే ఆ ప్రైస్కి అయితే. అండ్ ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాం టాటా పంచ్, అంత పంచ్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బాగుంది, మిడ్ రేంజ్ అయితే బాగుంది, స్టార్టింగ్ అయితే మీకు కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది. నేను డ్రైవింగ్ అయితే బాగానే ఉంది, మీరు ఒకవేళ నార్మల్ హెవీ డ్రైవర్ కాకపోతే మాత్రం, మీరు నార్మల్ డ్రైవ్ చేసే వాళ్ళైతే మాత్రం సిటీలో ఇది మీకు బాగుంటుంది. హైవేలో నాకు తెలిసి మీరు ఒక 80 వరకు బాగుంటుంది, 100 బైక్ వెళ్తే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. మామూలుగా అయితే మాత్రం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్. అండ్ దీనిలో మీకు మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ ఉంది అండ్ సిటీ మోడ్, రెండు మోడ్స్ ఉన్నాయి. అండ్ ఆటో స్టార్ట్ స్టాప్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఈ రెండు ఫీచర్స్ ఇందా మిస్ అయ్యాయి నేను, ఇప్పుడు కనిపించినాయి మీకు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆటో స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, అక్కడ ఇన్స్ట్రుమెంట్ కస్టర్లో కనిపిస్తుంది.
అండ్ మోర్ చేంజ్ చేసాక ఇన్స్ట్రుమెంట్ కాస్ట్లో కనిపిస్తుంది మనకి రెడ్ కలర్ సారీ గ్రీన్ కలర్లో ఎక్కువ అండ్ సిటీఆర్ సార్ బ్లూ కలర్ సో రెండు మోడ్స్ అయితే ఉన్నాయి అండ్ సీట్ బెల్ట్ అలారం అయితే రావట్లేదు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ట్రై చేస్తున్నాం మేము అలారం అయితే ఏం రాలేదు ఫస్ట్ ఇది ఉందంట ఇది సీట్ బెల్ట్ వార్నింగ్ ఉందంటున్నారు తనైతే ఎవరైతే ఓనర్ ఉన్నారు కార్ ఓనర్ శ్రీనివాస్ సీట్ బెల్ట్ వార్నింగ్ ఉందంట వన్ మంత్ తర్వాత పోయిందంట మరి ఏమైనా ప్రాబ్లం ఉందేమో రేపు సర్వీసింగ్కి ఇస్తారంటున్నారు చెక్ చేపిస్తారు సో అదే అన్నింటిలో ఉంటుంది సీట్ బెల్ట్ వార్నింగ్ లేకుండా అయితే కార్లు అయితే ఉండవు ఖచ్చితంగా అన్నింటిలో సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే ఉంటుంది ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే బిలో 2000 మీకు ల్యాగ్ అయితే ఉంది కొంచెం కొద్దిగా అంత పంచ్ అయితే ఏం లేదు ఇంజన్ మీకు 2000 దాటిన తర్వాత మీకు కొంచెం మిడ్ రేంజ్ అయితే మాత్రం బాగుంది మీరు నడుపుతున్నప్పుడు 60-80 ఆ రేంజ్ మీకు బాగుంటుంది అండ్ ఇంకా హై స్పీడ్ అయితే ఎలకండి అంత రికమెండ్ కాదు ఎందుకంటే 5-star రేటింగ్ ఉందని చెప్పి మీరు ఎట్లా పడితే అట్లయితే ఎలకండి కాకు ఎందుకంటే ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే బ్యాక్ ఎయిర్ బ్యాగ్స్ ఇట్లాంటివి అయితే ఏమండవు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి డ్రైవ్ సేఫ్ అండ్ నెక్స్ట్ ఇంకా మీకు మీ మోడల్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం చాలా మోడల్స్లో ఇది వస్తుంది మోడల్స్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చెప్తాను దాని ప్రకారం మీ బడ్జెట్ ప్రకారం మీరు ఒక మోడల్ అయితే చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ బేస్ మోడల్ వచ్చేసరికి ప్యూర్ అంటారు ప్యూర్ వచ్చేసరికి మీకు బేసిక్ ఫీచర్స్ అని ఉంటాయి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ సిబిడి ఉంటుంది అండ్ 5-star రేటింగ్ దానికి కూడా ఉంటుంది అండ్ స్ట్రక్చరే 5-star రేటింగ్ ఇది అండ్ ఆ ఫీచర్స్ అని ఉంటాయి సేఫ్టీ ప్రకారం అండ్ మిగతా నార్మల్ బేసిక్ ఫీచర్స్ ఉంటాయి మీకు ఎక్కువ ఫీచర్స్ కూడా ఉండవు ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ కూడా ఏముండవు వారి మ్యూజిక్ సిస్టమ్ ఇట్లాంటివి కూడా ఏముండవు ప్యూర్లో ఒకవేళ మీరు మ్యూజిక్ సిస్టమ్ కావాలనుకుంటే మాత్రం ప్యూర్లో రిథమ్ వేరియంట్ అని ఉంటుంది దానిలోకి వెళ్ళాలి ప్యూర్ రిథమ్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ అయితే యాడ్ అవుతుంది దీని తర్వాత మోడల్ అడ్వెంచర్ ఇప్పుడు మనం చూస్తుంది అడ్వెంచర్ మోడల్ సో ఇది అడ్వెంచర్లో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి దీనిలో మీకు ఎలక్ట్రికల్గా ORVMs మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఆడియో సిస్టమ్ వస్తుంది 4-speaker ఆడియో సిస్టమ్ వస్తుంది దీనిలో అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి ఆల్రెడీ చూపించాం మీకు అండ్ రేర్ పవర్ విండోస్ కూడా వస్తాయి పవర్ విండోస్ అంటే బ్యాక్ సైడ్ మనకి ఉన్నాయి కదా విండోస్ అన్నీ మనకి రేర్ ఫ్రంట్ పవర్ విండోస్ అయితే వస్తాయి ఇవి మీకు అడ్వెంచర్లో వస్తాయి అండ్ ఇంకా మీరు అడ్వెంచర్లో రిథమ్ ప్యాక్ అని ఉంటుంది అడ్వెంచర్లో రిథమ్ ప్యాక్ కలర్ అనుకోండి రేర్ పార్కింగ్ కెమెరా వస్తుంది దీనిలో రేర్ పార్కింగ్ కెమెరా ఉండదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి మీకు రేర్ పార్కింగ్ కెమెరా అండ్ టచ్ స్క్రీన్ వస్తుంది సో స్క్రీన్లో మీరు చూసుకోవచ్చు రివర్స్ చేసేటప్పుడు స్క్రీన్లో నుంచి బ్యాక్ సైడ్ మీకు వ్యూ కనిపిస్తుంది ఇవి రెండు ఎక్స్ట్రా యాడ్ అయితే అడ్వెంచర్ రిథమ్ ప్యాక్లో సో అది ఇంకో 30,000 రూపాయలు ఎక్కువ పెట్టాలి అంటే 8,10,000 పడింది ఆన్ రోడ్డు అది 30,000 అంటే 8,40,000 దాకా పడుతుంది సో అది తీసుకోవడం బెటర్ ఎందుకంటే మీకు రివర్స్ చేసేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అకంప్లిష్డ్ ఉంటుంది అకంప్లిష్డ్లో మీకు చాలా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి అకంప్లిష్డ్లో మీకు టచ్ స్క్రీన్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇది చాలా యూజ్ అవుతుంది మీకు హైవే డ్రైవింగ్లో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది ఇంజన్ మీరు కీతో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు బటన్తో స్టార్ట్ చేయొచ్చు అండ్ రేర్ కెమెరా ఉంటుంది అండ్ దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది అకంప్లిష్డ్లో మీకు డాజిల్ ప్యాక్ అని చెప్పేసి దీనిలో మీకు 16-inch అలైవిల్స్ వస్తాయి అండ్ దాంతోపాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ మీకు ఎక్స్ట్రాగా దానిలో వస్తాయి ఒకవేళ మీరు ఏఎంటీ తీసుకుంటే ఏఎంటీలో మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది మీకు నార్మల్ మాన్యువల్లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండదు అండ్ మీకు టాప్ మోడల్ ఇది చాలా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి క్రియేటివ్ అని ఉంటుంది టాప్ మోడల్ సో ఇది ఆన్ రోడ్ మీకు 10-20,000-30,000 అట్లా పడవచ్చు ఒకవేళ మీకు డబ్బులు ఉంటే ఇట్లాంటిది మీరు చూస్ చేసుకోవచ్చు డబ్బులు లేకపోతే మాత్రం ప్యూర్ రిథమ్ సరిపోతుంది మీకు అకంప్లిష్డ్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పాను అకంప్లిష్డ్ కూడా ఫీచర్స్ మీకు బాగుంటాయి అకంప్లిష్డ్ మీరు తీసుకోవచ్చు అడ్వెంచర్ కంటే అకంప్లిష్డ్ మీకు సెట్ అవుతుంది అసలు బడ్జెట్ లేదనుకుంటే ప్యూర్ రిథమ్ ప్యాక్ తీసుకోండి సరిపోతుంది ఒకవేళ మీరు బాగా ఎక్కువ ఉంటే డబ్బులు అప్పుడు క్రియేటివ్ చూడండి క్రియేటివ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి చూద్దాం ఏముంటాయి క్రియేటివ్లో మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది డిజిటల్ ఇప్పుడు అన్లాగ్ ఉంది కదా డిజిటల్ ఉంటుంది దానిలో దాంతోపాటు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి 16-inch అలాయ్ వీల్స్ ఉంటాయి రేర్ వైపర్ విత్ డిఫాగర్ వస్తుంది లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది ఆటో హెడ్ ల్యాంప్స్ ఉంటాయి రైడ్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి ఆటో ఏసీ గ్లో బాక్స్ వచ్చేసరికి కూల్ గ్లో బాక్స్ వస్తుంది అండ్ రేర్ సైడ్ ప్యాసింజర్ సీట్స్ కూడా హెడ్ రెస్ట్ ఉంది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది వాళ్ళకి రేర్ ప్యాసింజర్స్కి అండ్ ఐరా కనెక్ట్ కూడా ఉంటుంది ఐరా కనెక్ట్ అంటే మీకు కనెక్టెడ్ కార్ టెక్ లాగా మీకు మీ కార్తో మొబైల్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట ఇవన్నీ మీకు క్రియేటివ్లో వస్తాయి క్రియేటివ్లో మీకు చాలా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి సో ఇది ఇంకా మీ మీద డిపెండ్ ఉంటుంది ఇంజన్ అన్ని స్పెసిఫికేషన్ అనేది మీకు అన్నింటిలో సేమ్ ఉంటాయి ఇంజన్ పరంగా ఏం తేడా ఉండదు కాకపోతే ఫీచర్స్ యాడ్ అవుతూ పోతూ ఉంటాయి దాని ప్రకారం మీరు నిర్ణయించుకోవాలి మీరు మీ బడ్జెట్ ప్రకారం ఏ కార్ తీసుకోవాలనుకుంటున్నారో సో ప్రస్తుతానికి అయితే మీరు బడ్జెట్ తక్కువ ఉంటే మాత్రం ప్యూర్ రిథమ్ తీసుకోండి అకంప్లిష్డ్ కొద్దిగా బడ్జెట్ ఉంటే అకంప్లిష్డ్ సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు క్రియేటివ్ తీసుకున్న బదులు ఇంకా మీకు ఇంకా బెటర్ కార్స్ వస్తాయి నెక్సాన్ ఇట్లాంటివి కూడా మీరు బేస్ మోడల్ అట్లాంటివి ట్రై చేయొచ్చు ఇంకొద్దిగా యాడ్ చేసుకొని సో నా వరకు అయితే మాత్రం ప్యూర్ రిథమ్ లేకపోతే అకంప్లిష్డ్ ఈ రెండు బెటర్ అనిపించింది నాకు ఇంకా మీ ఇష్టం అది మీకు మొత్తం ఫీచర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నా ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు చూద్దాం ఏముందో లోపల
ఎస్ పోలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. చాలా హ్యాపీ అనిపించింది మాతో కొలాబరేట్ అయినందుకు. ఇంకేమైనా చెప్పాలనుకుంటే మన ఆడియన్స్కి చెప్పాలి. మనం ప్రసాద్ అన్న టెక్ ఛానల్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ఎలాగ అయితే మనం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాం, అలాగే ఆటోమొబైల్ ఛానల్ కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు కూడా మాతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే auto@prasadtechintelugu.com ఈమెయిల్ ఐడికి మీ బైక్ కానీ కార్ కానీ, దాని మోడల్ నెంబర్ అండ్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారు దాంతోపాటు మీరు దిగిన ఒక ఫోటో మెయిల్ చేయండి. మా టీం చూస్తుంది, మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మన ఛానల్లోకి. మనం కొలాబరేట్ అయ్యి వీడియో అయితే చేయొచ్చు. ఇది ఓవరాల్గా టాటా పని సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో అయితే లైక్ చేయండి, అండ్ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.